ఆలయ రహస్యానికి స్వాగతం. సర్పాన్ని పూజించడం వెనుక ఎన్నో మార్మిక రహస్యాలు ఆధ్యాత్మిక మహత్యాలు ఉన్నాయి. నాగోబ అంటే శేష నారాయణమూర్తి. ఆయన ఆదివాసీ ఆరాధ్య దైవం. ఆ నాగేంద్రుడిని తమ ఇంటి దైవంగా కొలుస్తుంటారు. గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడని, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని విశ్వసిస్తారు. ఇన్ని విశేషాల కొలువైన నాగోబ ఈ ఆలయ రహస్యం ఈరోజు తెలుసుకుందాం. నాగోబ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత. ప్రతి ఏటా అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబ శేషనారాయణమూర్తి పురి విప్పి నాట్యమాడుతారని గిరిజనుల నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్యకాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడని, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని విశ్వసిస్తారు. ఆదిమ గిరిజనుల్లో మేశ్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబ. నాగోబ దేవాలయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ దగ్గర కేశలాపూర్ గ్రామంలో ఉంది. కేశలాపూర్లో జరిగే ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. మినీ కుంభమేళాను తలపించేలా అప్పుడు ఇక్కడ జాతర జరుగుతుంది. లక్షలాది మందితో అది జనారణ్యంగా మారుతుంది. ఏటా పుష్యమాసం అమావాస్య రోజున జాతర ప్రారంభమవుతుంది. వారం రోజుల పాటు కొనసాగుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటుమాయమవుతాయని గిరిజనుల నమ్మకం. ఈ జాతరకు సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అవే స్థల పురాణాలుగా చెప్పబడుతున్నాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం నాగేంద్రుడు మిశ్రం కుటుంబానికి చెందిన నాగాయి మోతి రాణి దంపతులకు కలలో కనిపించి సర్పం రూపంలో జన్మిస్తానని చెప్పారుట. ఆ తర్వాత కల నిజమైందని గిరిపుత్రులు విశ్వసిస్తారు. కొంతకాలానికి నాగేంద్రుడి తల్లి తన తమ్ముని కూతురు గౌరితో సర్పరూపంలో గల నాగేంద్రుణ్ణి వివాహం జరిపిందిట. అత్త ఆజ్ఞ మేరకు గౌరీ భర్త అయిన నాగేంద్రుని బుట్టలో పెట్టుకుని గోదావరికి వెళ్ళిందట. ఆ సమయంలో నాగేంద్రుడు కెస్లాపూర్ గుట్టలోకి వెళ్ళిపోయాడని గిరిజనులు చెబుతుంటారు. కాలక్రమేణా అదే కెస్లాపూర్ గ్రామంగా మారిపోయింది. నాగేంద్రుడు వెళ్లిన పుట్ట వద్ద నాగోబ దేవాలయంగా పిలువబడుతోంది. ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ జాతరను తరతరాలుగా ఆదివాసీల్లోని మెస్రం తెగకు చెందిన ఆదివాసీ గిరిజనులు ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పుష్యమాస పౌర్ణమి రోజున నాగోబాను అభిషేకించేందుకు గంగాజలం కోసం పాదయాత్రగా బయలుదేరుతారు. వారం రోజుల పాటు పాదయాత్ర చేసి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి హస్తన మడుగు వద్ద కలశంలో నీటిని సేకరిస్తారు. అక్కడి జలాన్ని పవిత్ర గంగాజలంగా గిరిజనులు భావిస్తూ ఉంటారు. సంప్రదాయ పూజల అనంతరం అక్కడి నుంచి తిరిగి పాదయాత్రగా బయలుదేరుతారు. తిరుగు ప్రయాణంలో ఆచారం ప్రకారం ఇంద్రవెల్లి మండలం కేంద్రంలో నెలకొని ఉన్న ఇంద్రాదేవికి పూజలు నిర్వహిస్తారు. ఇంద్రాదేవి వెలిసిన నాటి నుంచి ఈ గ్రామానికి ఇంద్ర పేరు వచ్చిందని గిరిజనులు భావిస్తుంటారు. ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాలు, డోల్, పెప్రే, కాళీకోమ్ల చప్పుళ్ల నడుమ గంగాజలంతో ఆలయానికి చేరుకొని నాగోబాకు అభిషేకం చేస్తారు మెస్రం వంశీయులు. ఆడపడుచులు, అడ్లుళ్ళు ముందుండి ఈ ప్రత్యేక పూజలన్నీ చేయిస్తారు. మహాపూజ రాత్రి 10 నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. గోదావరి నది నుంచి తీసుకొచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. పూజా కార్యక్రమం ఆరంభిస్తారు. ఇప్పటికీ నాగదేవుడు రాగుచెంబులోని పాలు తాగుతాడనే విశ్వాసం వారిలో ఉంది. పూజా కార్యక్రమంలో పాట్లాల్, గైక్వాడి, హవల్దార్ మొదలైన వారు పాల్గొంటారు. జాతరలో అత్యంత ప్రాచుర్యం పొందిన అంశం గిరిజన దర్బార్. ఈ దర్బార్కు ప్రభుత్వ పెద్దలను పిలిచి ఆదివాసీ సమస్యలను ఏకరువు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. నాగోబాను దర్శించుకునేందుకు ప్రతి గిరిజన కుటుంబం వస్తుంది కాబట్టి వారి సమస్యల పరిష్కారానికి జాతర వేదిక కావాలని అప్పటి ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త హైమండార్ఫ్ భావించారు. ఆదివాసీ సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న ఆయన
అప్పటి ప్రభుత్వంతో చర్చించి 7 దశాబ్దాల కిందట మొదటిసారిగా నాగోబా ప్రజాదర్బార్కు శ్రీకారం చుట్టారు. ఇంత విశిష్ట చరిత్ర ప్రతిష్టగల నాగోబా ఆలయం ప్రస్తుతం పునర్నిర్మాణంలో ఉంది. ఆలయం ఇరుగ్గా ఉండటం పురాతనం కావడంతో మెస్రం వంశస్థులు కొద్ది నెలల కిందట ఆలయాన్ని తొలగించారు. కొత్త ఆలయ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు.